టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన సందిగ్ధంలో పడింది. టీడీపీ మినీ మహానాడుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మదనపల్లె పర్యటన తర్వాత తిరుపతి జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో పోలీసులు 30 యాక్ట్ను అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచార నేపథ్యంలో చంద్రబాబుపై రాళ్లు రువ్విన ఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల దృష్ట్యా పోలీసులు 30 యాక్ట్ను అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో తిరుపతి జిల్లాలో జరగాల్సిన మినీ మహానాడు నిర్వహణపై తెలుగు తమ్ముళ్లు డైలమాలో పడ్డారు. బాబు పర్యటనను అడ్డుకోవడం కోసమే 30 యాక్ట్ అమల్లోకి తెచ్చారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రవేశించి ఈరోజు రాత్రికి రేపు బాదుల మండలంలో బాదులే బాదులే కార్యక్రమంలో పాల్గొని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీపై సమీక్ష జరిపి మరి అదేవిధంగా నగరిలో వడమాలపేట మొదలుకొని జీటి నెల్లూరు వరకు కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. దీనికంతా కూడా భారీ ఎత్తున ప్రజలంతా కూడా రాబోతున్నారు. మరి తిరుపతి నుంచి దాదాపుగా ఒక 5000 మంది 5000 బైకులు 10000 మంది జనాభా అదేవిధంగా 5 కిలోమీటర్ల మేర బ్యానర్లతో ఆయన స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం